బైక్ రైడ్ వెళ్ళాం కదా, ఆ దారిలో అన్ని వెజిటబుల్స్ గార్డెన్స్ అనేవి చూపిస్తానని చెప్పాను. ఆ మనం ఆ భూత్ బంగ్లా చూడడానికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనం ఇక్కడ ఈ తోట దగ్గరకు వచ్చేసాం. ఒకసారి ఆ తోటను ఒక్కసారి చూసేద్దాం. ఈరోజు వీడియో అయితే పెద్ద కంటెంట్ అయితే ఏం లేదు, ఓన్లీ మనం వెజిటబుల్స్ గార్డెన్స్ మాత్రం చూస్తున్నాం, అలాగే ఆ వెజిటబుల్స్ తోటలు మాత్రమే చూస్తున్నాం. ఆ తోటల్లో రెండు ఇల్లు ఆల్రెడీ మనం ముందు పరిచయం చేసుకున్న వాళ్ళని ఒకసారి కలిసి వాళ్ళతో మాట్లాడబోతున్నాం. అంతకుమించి ఈ వీడియోలో ఏం లేదు, మీరు కావాలంటే ఇప్పుడే స్కిప్ అయిపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ చూసారు కదా, టమాటో తోట, కాకపోతే ఇవి మన నాటు టమోటాలు కాదు, బెంగళూరు టమోటాలు అంటాం కదా, ఆ తోటలోకి వచ్చాం మనము. కానీ ఎక్కడ మీకు చూపించాలంటే ఇంకా ఈ కాయలు కాసలేదనుకుంటా, చూద్దాం ఎక్కడైనా కాయలు దొరుకుతాయేమో. మనం లాస్ట్ టైం ఈ భూత్ బంగ్లాకి వెళ్ళినప్పుడు ఆ దారిలో ఒక ఇద్దరు ఇళ్ళకి వెళ్ళాం. వాళ్ళు ఇంట్లోనే అంటే తోటలోనే వాళ్ళు ఇల్లు కట్టుకుని అక్కడ ఉన్నారు. ఆ ఇద్దరు ఇళ్ళకి వెళ్ళి వాళ్ళతో కూడా మనం మాట్లాడిద్దాం. లాస్ట్లో అయితే మనం ఆ ఫ్యామిలీతో చాలాసేపు మాట్లాడాం, బామ్మ వాళ్ళ అమ్మాయి ఆ ఆంటీతో ఇద్దరితో కూడా మాట్లాడించాం, అది కూడా లాస్ట్లో యాడ్ చేశాం. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడ మనం చూడండి, జూమ్ చేసి చూపిస్తాను. సొరకాయ చెట్టు చూసారు కదా, ఇప్పుడే పిందెలు వేసింది. తర్వాత మనం చూడొచ్చు ఈ మిరపకాయలు చాలా కారంగా ఉంటాయి, ఇలాంటి మిరపకాయలు చూడొచ్చు. ఇక్కడ బంతిపూలు ఎంత అందంగా ఉన్నాయి చూడండి ఒకసారి, మనం బంతిపూలు కూడా చూడొచ్చు ఇక్కడ. కానీ ఈ తోట ఫుల్గా అయితే కాయలైతే లేవు, కొన్ని కొన్ని చెట్లు బాగా కాస్తున్నాయి. బంతిపూలు మాత్రం అక్కడక్కడ చెట్లు వేస్తున్నారు, చాలా బాగా పూస్తున్నాయి ఇవన్నీ కూడా. వీళ్ళు పైపులు, సన్న పైపులు వేసి దాని ద్వారా మనకు ఆ వాటర్ డ్రాప్ డ్రాప్గా పడుతూ ఉంటుంది. ఇక్కడ బీన్స్ కూడా చూడొచ్చు, కానీ పంట అయితే పెద్ద పాపం ప్రాఫిట్ లేదనే చెప్పచ్చు. దాని పంటను చూసిన తర్వాత మనం గ్రీనరీ అయితే ఇక్కడ ఎక్కడా లేదు. కొన్ని మన ఊర్లో అయితే మిరప తోట దగ్గరికి వెళ్ళామంటే ఫుల్గా కాయలు కాస్తుంటాయి, ఇక్కడైతే ఆ విధంగా లేదు. మనం చెప్పాం కదా ఈ హౌస్ అన్నమాట మొదటిది, ఇక్కడ వాళ్ళు ఊర్లోనే ఇంట్లోనే ముందు తోటంతా వేస్తున్నారు, అవి కూడా వెజిటబుల్ తోట, అవి కూడా చూద్దాం. ఇక్కడ ఈ పొట్టేలు చూసారా, కొమ్ములంతా కట్ చేస్తున్నారు, కానీ వాటి మీద చర్మం ఒక ఫర్ లాగా ఉంది, మనకు స్వెటర్లకి యూజ్ చేసే ఫర్ లాగా అనిపిస్తుంది. కానీ ఈ రెండు పొట్టేలు కూడా డిఫరెంట్గా అనిపించాయి. ఇలాంటి పొట్టేలు నేను కాశ్మీర్లో చూశాను, అలాగే అనిపించాయి నాకు. తర్వాత మనం అక్కడ ముందు అవి నేనేం చేస్తాయో అని వెనక్కి వెళ్ళిపోతున్నాయి. మా అబ్బాయి చెప్తున్నాడు నేను కుమ్ముతాయేమో దగ్గరికి వెళ్ళకు అని చెప్తున్నాడు. ఇప్పుడు బుజ్జి పాపను మీకు పరిచయం చేయబోతున్నాను, చూసేయండి. కొంతసేపట్లో ఏడొస్తుంది చూసారా ఈ బుజ్జి తల్లిని, ఈ బుజ్జి తల్లి తోట ఇది అన్నమాట. ఇప్పుడు మనం చూడబోతున్నాం బుజ్జి తల్లి తోటని, పదా మా తోటలకి చూసారా. ప్రణవ్ కౌంటరు, నేను రాన్ నీతో మన మమ్మీతో పోతానంటుంది అని చెప్తున్నాడు. ఇక్కడ ఆ తోటలో జస్ట్ చాలాసేపు తిరిగాను అక్కడ, కానీ పాపం పంట అయితే నాకు అంత బెస్ట్ అని అనిపించలేదు. అక్కడక్కడ సొరకాయలు ఉన్నాయి, అక్కడక్కడ అలసందకాయలు కూడా ఉన్నాయి. కానీ ఇంత పంటకి ఎన్ని సొరకాయలు కాయాలి వీళ్ళకి, కనీసం వీళ్ళ కాకపోతే ఇక్కడ వీళ్ళ ఏంటంటే వీళ్ళు కూలి వాళ్ళనంతా పెట్టుకుని చేసే అంత ఏం లేదు. ఇంటి ముందే వాళ్ళు వెజిటబుల్స్ తోటలు వేసుకుని వాళ్ళే కోసి అక్కడ మార్కెట్ లేదా సంత అంటాం కదా, అక్కడికి తోలుతూ ఉంటారంట. ఇక్కడ చూడు బీరకాయ కూడా ఎండిపోయింది, కానీ వీళ్ళింట్లో వాళ్ళే పని చేసుకోవడం వల్ల అట్లీస్ట్ ఆ కూలిపాటన గిడుతుందో లేదో అయితే తెలియట్లేదు. అంత వాటర్ లేక అన్ని ఎండిపోయినట్లు అనిపిస్తున్నాయి మనకు ఈ పర్టికులర్ వీళ్ళ ఇంటి దగ్గర ఉన్న తోటను చూసినట్లయితే. చూసారా ఇక్కడ అమ్మ రెడీ అయిపోయింది పొలంలో పనిచేయడానికి, వస్తువుని చూడండి, వీళ్ళదే ఈ తోట. తర్వాత మనం వెనకాల పక్క ఎలా ఉందో చూసి వచ్చేద్దాం. వీళ్ళు ఆ పశువులకి గడ్డి కూడా ఇక్కడే పెట్టున్నారు, అవి మేత బయట వెళ్ళి తినడానికి కూడా అక్కడెక్కడా కూడా పచ్చదనం ఎక్కడా లేదు. అందువల్ల వాళ్ళు ఆ పొలం వెనకాల పొలం కూడా పాపం అలాగే ఉంచేశారు. ఇక్కడ చూసారా రాయితో తొట్టి, ఇది అలాగే మలిచిన తొట్టి. మనం పాతకాలంలో అయితే ఇలాంటి తొట్టులు చూడొచ్చు, అమ్మవారి ఇంట్లో కూడా ఇలాంటి తొట్టి ఉండినప్పుడు. ఇక్కడ వెనకాలంతా చూసారా, వాళ్ళు పంట ఏం పెట్టలేదు ఎందుకంటే వాటర్ లేవంట.
వాళ్ళ ఆవులు కూడా బయట వెనకాల కట్టేస్తున్నారు, గడ్డి కూడా వేయాల్సిన పరిస్థితి అనమాట. అక్కడ తినేందుకు వాటికి ఏమీ ఆహారం లేదందువల్ల. తర్వాత వెనకాల మనం చూడొచ్చు రెండు పెద్ద ఈ పనసకాయ చెట్లు ఉన్నాయి. పనసకాయ చిన్న పిందగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, మీకు కూడా చూపిస్తాను. ఈ పనసకాయలు అయితే చాలా బాగా కాసున్నాయి, రెండు చెట్లు ఉన్నాయి, రెండు చెట్లు కూడా ఫుల్గా కాసున్నాయి. ఆ పింద ఎలా ఉందో మీరు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. పక్కన ఉంది చూసారా, ఇది అన్నమాట స్టార్టింగ్లో వచ్చే పింద. తర్వాత ఇక్కడంతా మనం దూరంగా కొన్ని పక్షులను కూడా చూడొచ్చు. రెండే రెండు పక్షులు అక్కడ దూరంగా తింటూ ఉన్నాయి. ఏం తింటున్నాయో ఏంటో, అక్కడ ఏం ఆహారం అయితే వాటికి లేదని చెప్పాలి. ఇంకా మనకు దూరంగా కనిపిస్తున్నది మామిడి చెట్టు. ఈ మామిడి చెట్టు మాత్రం చాలా బాగా కాస్తుందంట. హైబ్రిడ్ చెట్టు అంట, చిన్న చెట్టే అంటే ఆకులు ఎన్ని ఉన్నాయో అన్ని కాయలు కాస్తుందని చెప్తున్నారు ఆ ఇంట్లో ఉన్న ఆంటీ. అంత బాగా కాస్తుందంట. అది విత్తనం ఎక్కడ వాళ్ళు ఎక్కడ పడి మొలిసిన చెట్టు, కానీ చాలా బాగా కాస్తుంది. సమ్మర్లో వచ్చినట్లయితే మీరు ఇదే దీని వీడియో తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది అని చెప్పి అమ్మ చెప్పారు. మళ్ళీ బంగ్లా దగ్గరికి పోయామా, వాళ్ళు మళ్ళీ తీరిలా సరేలానే ఉత్త కూరగాయ ముక్కలు అవి తీసుకొని వస్తా ఉన్నాం. వీళ్ళే నేను చెప్పిన రెండో ఇల్లు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు పరిచయం అయ్యారు, చాలా అఫెక్షనేట్ గా ఉంటారని చెప్పాను కదా. వాళ్ళే వీళ్ళ అమ్మ కూతురు అన్నమాట. వీళ్ళ పొలాలు కూడా వీళ్ళే వ్యవసాయం చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళ ఇంట్లో ఇద్దరు నలుగురు కలిసి ఈ పంటనంతా కూడా వీళ్ళే పండిస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే ఇక్కడ కూడా వాటర్ తక్కువగా ఉండడం వల్ల పంట అంత పుష్టిగా లేదు అని చెప్తున్నారు. ఇక్కడ మనం భూతాలు దెయ్యాలు సినిమాలో చూసినట్లు ఇక్కడ పొగ చూస్తూ ఆ దారిలో నడిచిపోతూ ఉంటే నాకు ఎందుకో దెయ్యాల సినిమా కనిపించినట్లు అనిపించింది. ఒకసారి మీరు ఆ సౌండ్ కూడా వింటూ మీరు కూడా ఎంజాయ్ చేయండి ఎలా ఉందో అదంతా. Look at that giant monkey there. చూసారు కదా పక్షుల కిలకిల్లంతా. తర్వాత మనం ఇటువైపు ఏమేమి ఉన్నాయో చూసి వచ్చేద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు మనం అరటికాయ గెలని, తర్వాత దాని పువ్వును కూడా చూడొచ్చు. వాళ్ళు చెప్పారు కావాలంటే ఆ పువ్వు పోసుకుని వెళ్ళండి అని చెప్పి, కానీ పువ్వు తీసేస్తే మరి కాయలంతా ఎట్లా ఉంటాయో తెలియదు, అందువల్ల వద్దని చెప్పాను. తర్వాత మనం వెనక వైపు ఏమున్నాయో చూద్దాం. వెనక వైపు వెళ్ళినట్లయితే అక్కడ మనం చూడొచ్చు మొత్తం పువ్వుల తోటని, కానీ అది కూడా పాపం ఫుల్గా లాస్ వచ్చిందంట, అలానే వదిలేశారు. ఆ పువ్వులను కూడా ఒకసారి మనం చూసేద్దాం. చూసారు
చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ లేక ఎండిపోయాయంట. ఇలాగే పంటనే వదిలేస్తున్నారు ఈ పువ్వులు అన్నీ కూడా. మనం అక్కడ చూడొచ్చు రాగి చెట్టు, ఆ చెట్టు దగ్గరికి ఒకసారి వెళ్ళి చూద్దాం. ఈ రాగి చెట్టుకి సుమారు ఒక 100 నుంచి 150 సంవత్సరాల ముందు చెట్టు అని చెప్తున్నారు ఆ బామ్మ. పక్కనే దేవుని విగ్రహాలు కూడా పెట్టి పూజ చేస్తున్నారేమో. కానీ ఇక్కడ పక్షుల కిలకిలలు అవన్నీ కూడా ఇంట్లో ఉంటే చాలా బాగా అనిపించింది నాకు. మీరందరూ కూడా ఖచ్చితంగా నేచర్ లవర్స్గా అయి ఉంటే కనుక ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. చూసారా ఇవి చెప్పిన విగ్రహాలు. తర్వాత మనం ఆ సరౌండింగ్స్ అంతా ఒక్కసారి చూసేసి తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మాట్లాడిద్దాం. వాళ్ళ మాటలు కొంచెం మీకు అర్థం కాకుండా ఉండొచ్చేమో. వాళ్ళు ఎందుకంటే కర్ణాటకలో వాళ్ళు తెలుగు మాట్లాడేటప్పుడు ఏంటంటే వాళ్ళది డిఫరెంట్ లాంగ్వేజ్గా ఉంటుంది. అది మనం కొంచెం అర్థం చేసుకోవాలంటే టైం పడుతుంది. అదేవిధంగా మనం మాట్లాడినప్పుడు కూడా వాళ్ళకి అర్థం కాదని చెప్తున్నారు. మనం అమ్మాయి అబ్బాయి పాప బాబు అంటాం కదా, వాళ్ళు కొడక అంటారు. ఆ కొడక అంటే మనం ఏదో పెద్ద తిట్లు తిట్టేటప్పుడు తిడుతూ ఉంటారు మన పక్కన మన ఆంధ్రాలో అయితే. కానీ వాళ్ళు రాకొడక పోకొడక అంటూ ఉంటారు, రమ్మ పోమ్మ రా పాప పో బాబ అంటాం కదా, అలా అది అందరినీ ముద్దుగా పిలిపే వాళ్ళు కొడక అనడం. సో ఒక్కసారి అమ్మ కూతురుతో మాట్లాడిచ్చేద్దాం, మీరే వినండి వాళ్ళ మాట. ఇక్కడైతే హాయిగా ఉంది, ఎంత బాగుందో చూడు మీరు ప్రశాంతంగా. ఆహా మీ చూడు ఎంత స్థలం ప్రశాంతంగా హాయిగా. లేదు ట్యూషన్ పోయింది, ఎంత హాయిగా ఉంది. మాకైతే ఎట్లుంటుందా, తలుపులు వేసుకుని లోపలికి వచ్చాను. నాకు గమకాలం కాలం అయిపోయింది. మీరైతే చూడు ఎంత హ్యాపీగా దీని వేసుకొని ఉండాలి, వాటి లోపల వేసుకొని ఉండాలి. అది ఎవరైనా వాటర్ చూసేది ఇంకేమి అంతే ముగిసింది వాళ్ళ కథ. వచ్చి గోమాలు పట్టుకొని ఇస్తారు నా కొడుకులు, ఏమంటే శాఖ చూపిస్తారు వాళ్ళు నా కొడుకులు. అది ఎక్కడ ఎత్తులు పడేపోతే సరే, ఇంకెప్పుడన్నా ఈ దారిని వచ్చినప్పుడు వస్తా చూసుకోవడానికి. ఎట్లా ఉన్నారు ఇప్పుడు మీరు, మామూలుగా ఉండరు కదా పొగుల ఎక్కడ పోయలేదు, పొలంలో పోతారంటే లేకపోయాడు. మీరు కూరగాయలు కొనమండి, చుట్టూ కూరగాయలు నువ్వు మనమన్న వచ్చింటే పాపం కదా తనపైనా ఇచ్చిటావు. నువ్వు అంతా సూరైపోయా, సూరైపోయినాడు వచ్చింది నిర్మల సూర్ అనుకోబోయాక. ఇంకేం బంగారు అక్కడ అనపకాయ ఉన్నాడు వచ్చింటే పాపం ఒక 2 కేజీలో ఏమంటే పాపం కావాల్సినంతా ఇస్తుంది పాపం వచ్చింది ఒక అనపకాయ కలం తెలుసు కదా, అట్లంటే నేను అర్థమవుతుంది కదా. ఆవిడ చూడు కలం వచ్చింది ఏమో ఒక అంతకాయ పెక్కొచ్చి ఇచ్చింది. ఇప్పుడు అంతా సూరైపోయి కోసుకొచ్చా తావల్కేసింది తాత. ఇప్పుడు వస్తే ఏముంటుంది చెప్పు, ఎనపకాయల కాలంలోనే రాకపోతే ఇప్పుడు వచ్చాము గిఫ్ట్ పెట్టుకుని వచ్చింటే అట్లే పదరా చెప్పి నీ కొడుకుని తోడుకుని వచ్చింటే ఎనపకాయ కాలం ఎలా 2 కేజీలు పెరుకొచ్చేస్తుంది పాపం తిరుకోదు. మా పేరు చెప్పుకొని పోదాయా చెప్తారండి, అట్లయితే కాదు ఇప్పుడు పాపం వచ్చి తీస్తా ఉంది పెరుకొచ్చి ఉన్నా మంచి పాత ఫ్రెండ్స్. చూసారు కదా వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడిచ్చాం. ఇంకా వాళ్ళ అఫెక్షన్ చాలా బాగా నచ్చింది నాకు. చాలా అఫెక్షన్ గా ఉంటారు, మనం ఎవరో తెలియకపోయినా కూడా బాగా రిసీవ్ చేసుకోవడం. నేను ఇప్పుడైతే సెకండ్ టైం వెళ్ళాను, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా మీకు ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను. వాళ్ళ ఇంట్లో వర్షం వచ్చినప్పుడు కొద్దిసేపు ఉన్నాం, అప్పుడు చాలా బాగా ట్రీట్ చేస్తారు వాళ్ళు. అంటే ట్రీట్ చేశారంటే ఏదో పెట్టేశారని కాదు, అంత అఫెక్షనేట్గా ఉన్నారు. ఇంకా మనం వాళ్ళిద్దరిని మీరు చూసారు కదా, వాళ్ళకి దాదాపు
10 crores ప్రాపర్టీ ఉంది. అంటే అక్కడ దాదాపు 10 ఎకర్స్ దాకా వాళ్ళకి ల్యాండ్ ఉంది. ఒక్కొక్క ఎకర్ వచ్చి 1 crore చేస్తుందంట. అంత ప్రాపర్టీ ఉన్నా ఎంత న్యాచురల్గా నార్మల్గా ఉన్నారో చూడండి. వాళ్ళ పొలంలో లేబర్ని పెట్టుకోకుండా వాళ్ళే పొలం పనులు చేసుకుంటూ ఆ జీవనం గడుపుతూ ఉన్నారు. కాకపోతే వాళ్ళకి అదర్ ఇన్కమ్ అయితే ఏం లేదు. ఓన్లీ ఆ పొలాలు అమ్ముకుంటే తప్పితే వాళ్ళకి పెద్ద డబ్బులు అయితే ఏం రావు. నేను అదే చెప్పాను, అట్లీస్ట్ 1 ఎకర్ అమ్మి అట్లీస్ట్ మీరు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉంచుకొని ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండొచ్చుగా, ఎందుకు ఇలా కష్టపడుతున్నారంటే అవి తరతరాలుగా వస్తున్న పొలాలు అవి ఎలా అమ్ముతాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఏదైతే చుట్టూ వాళ్ళు వెజిటబుల్స్ వేసి పండించి దానిలో వచ్చిన డబ్బులతోనే వాళ్ళు బతుకుతున్నారనమాట. వాళ్ళని చూస్తే పాపం అనిపిస్తుంది, ఇది అవసరమా వీళ్ళకి, అట్లీస్ట్ ఉన్నదాంతో కొంచెం లగ్జరీగా ఉండొచ్చు కదా. అంటే లగ్జరీగా అంటే అట్లీస్ట్ ఈ పనులు అవన్నీ కూడా అంత కష్టపడకుండా కొంచెం కావాల్సిన నీడ్స్ అయినా వాళ్ళు అమర్చుకోవచ్చు కదా అనిపించింది. ఇక్కడ మీరు చూస్తున్నది మనం ఫ్లవర్ డెకరేషన్లో ఒక లీవ్స్ లాగా పెడతారు కదా, ఆ తోట అన్నమాట ఇది. ఇక్కడ నుంచే మనకు ఆ బొక్కేలకి అన్నిటికి కూడా వెళ్తాయంట. కొంచెం ములుములుగా కూడా ఉంటాయి అవి, మీకు తెలుసో తెలీదు. ఎక్కువగా బ్యాక్గ్రౌండ్లో అట్లా గ్రీన్ పువ్వుల మధ్య పెడుతూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, చూసాం కదా వాళ్ళతో మాట్లాడించాం. ఇక్కడ మనం ఆవులు ఇవన్నీ కూడా 10 to 15 liters ఇస్తాయంట ఒక్కొక్క ఆవు. వాళ్ళు ఇంట్లోనే పెట్టి ఆవుల్ని మేపుతూ పాలు అమ్ముకుంటూ బతుకుతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చిందా లేదా, గ్రీనరీ అయితే మనం మిస్ అయ్యాం, కాకపోతే ఆ పక్షుల కిలకిలు అవన్నీ కూడా బాగున్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే.